ఆశ్వీజ శుక్లపక్షం ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి నుంచి దశమి వరకు మనం జరుపుకునేటువంటి ఈ శరన్నవ దేవీ నవరాత్రులకి ఎంతో విశిష్టత ఎంతో ప్రాశస్త్యము ఎంతో మహత్వము ఎంతో ప్రాధాన్యత ఉన్నాయి ఒకసారి మనం ఈ దేవీ నవరాత్రుల్ని పరిశీలిస్తే ఎప్పుడెప్పుడైతే ఈ సృష్టిపైన అధర్మము పెరుగుతుందో తమో ప్రధానత పెరుగుతుందో ఆసురి శక్తులు పెరుగుతాయో మానసిక శక్తి క్షీణించి ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుందో అప్పుడప్పుడు అసుర సంహారం చేసి ఆ ధర్మాన్ని వినాశనం చేసి విశ్వ కళ్యాణం చేసేందుకు లోక కళ్యాణం చేసేందుకు అందరినీ సంతోషపెట్టి శుభాలు ఇచ్చేందుకు ఆ అమ్మవారు జగత్ జనని శక్తి స్వరూపంగా అవతరించి అసుర సంహారం చేసి లోక కళ్యాణం చేసి అందరికీ శుభాలు ఇచ్చినట్టుగా చూపిస్తారు అందుకనే అమ్మవారిని ఎలా చెప్తారు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి కుండ సంభూత దేవకార్య సముత్యత దేవకార్యం కోసం యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించినటువంటి తల్లి ఉద్యద్భాను సహస్రాబ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోదాంకురాం కుశోజ్వల రాగస్వరూప పాషాఢ్య క్రోదాంకురం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక నిచారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఇలా అమ్మవారు యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించినట్టుగా అమ్మవారిని వర్ణిస్తారు అందుకనే కథ చెప్పేటప్పుడు కూడా మహిషాసుర మర్థడు లోక కంటకుడై అందరినీ బాధపడుతున్నటువంటి సమయంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఆ మహిషాసుర మర్థుడు బ్రహ్మదేవుని నుంచి తపస్సు పొంది తపస్సు చేసి ఎంతో బలాన్ని పొందాడు లోక కంటకుడిగా మారాడు అప్పుడు దేవీ దేవతలందరూ కూడా పరమశివుణ్ణి వేడుకోగా పరమశివుడు ఒక శక్తి స్వరూపాన్ని సృష్టించి అమ్మవారిని సృష్టిపైకి పంపించి అసుర సంహారం చేసి అందరినీ కూడా శాంతపరిచి ఉద్ధరించి లోక కళ్యాణానికి నిమిత్తం చేసినట్టుగా చూపిస్తారు అలాగే ఈ దేవీ నవరాత్రులు జరుపుకోవడం వెనుక ఉన్నటువంటి గొప్ప ఉద్దేశ్యం కూడా మనలో ఉన్నటువంటి మానసిక శక్తిని పెంచుకొని ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుని పరంశివ్ పరంపిత పరమాత్మ ఈశ్వరునితో మనస వాచ కర్మన సంబంధాన్ని జోడించి మన మనస్సులో ఉన్నటువంటి తమో ప్రధానతని మన మనస్సులో ఉన్నటువంటి ఆసురి వృత్తులని మన మనస్సులో ఉన్నటువంటి చెడు ఆలోచనలని వ్యర్థ ఆలోచనలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేసి మనం కూడా శక్తి స్వరూపంగా అయ్యి విశేషంగా మన మనస్సుని కూడా మన జీవితాన్ని కూడా ఉత్తరించుకొని ఆనందాన్ని పొందడానికి శక్తి స్వరూపంగా ఉండడానికి బలహీనతలని దుర్గుణాలని నాశనం చేయడానికి ఇదొక గొప్ప ఉద్దేశము అందుకనే ఈ శరన్నవ దేవి నవరాత్రుల ఎందు ఎంతోమంది వ్రతాలు నోములు ఉపవాసాలు దీక్షలు ఆరాధనలు ఎన్నో చేస్తూ ఉంటారు దీని వెనుక ఉన్నటువంటి పరమ ఉద్దేశ్యం ఏంటంటే మన మానసిక శక్తిని పెంచుకోవాలి ఆనందాన్ని పెంచుకోవాలి పరం శివ్ పరం పితా పరమాత్మ సంపూర్ణ పవిత్రత సాగరునితో మన మనస్సు ఎప్పుడూ కూడా పెనవేసుకొని పోయి మనలో ఉన్నటువంటి బలహీనతలను నాశనం చేయగలిగినటువంటి తపస్య శక్తి మనలో కలగాలి అందుకనే ఈ పండుగల ఎందు కలశ స్థాపన చేస్తారు అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఎన్నో రకాల పూజా కార్యక్రమాలను దీక్షలను కూడా చేస్తూ ఉంటారు కలశము ఎందుకు పెడతారు కలశం పెట్టడానికి గల ఉద్దేశ్యం ఏంటి దాని వెనుక కారణం ఏంటి మన బుద్ధి రూపీ కలశంలో భగవంతుడు పరంపిత పరమాత్మ మనలో ఉన్నటువంటి ఆసురి శక్తులను బలహీనతలను ఈ తమో ప్రధాన బుద్ధిని తొలగించుకోవడానికి జ్ఞానాన్ని భగవంతుడిచ్చేటువంటి జ్ఞానామృతాన్ని జ్ఞాన జలాన్ని ఈ బుద్ధి రూపీ కలశంలో మనం పెట్టుకొని ఆ బుద్ధి రూపీ కలశంలో జ్ఞానాన్ని నింపుకొని మన మనస్సుని శుద్ధి చేసుకొని అత్యంత శక్తిశాలీగా అవ్వటం కోసమే ఈ కలశాన్ని పెడతారు ఆత్మజ్యోతి సదా వెలుగుతూ ఉంటే మనం ఇప్పుడు సంతోషంగా ప్రసన్నంగా ఉంటూ అఖండ మహాధాని స్థితిలో ఉండి అందరికీ సుఖాన్ని శాంతిని ఆనందాన్ని కూడా ఇవ్వగలము అలాగే ఈ నవరాత్రులు చేసేటప్పుడు మొదటి మూడు రోజులు అమ్మవారిని దుర్గాదేవిగా ఆ తరువాత శ్రీ మహాలక్ష్మిగా ఆ తరువాత సరస్వతి మాతగా పూజ చేస్తారు ఇలా డివైడ్ చేస్తారు రాత్రి అనగా తమో ప్రధానతకి గుర్తు అజ్ఞానానికి గుర్తు శక్తులు పెరిగిన దానికి గుర్తు మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే కామక్రోధ లోభమోహ అరిషడ వర్గాలను కూడా నాశనం చేయడానికి జీవితంలో జ్ఞానము యోగము తపస్సు దివ్య గుణాల ధారణ యందు ప్రీతి బుద్ధి ఇవన్నీ కూడా చాలా అవసరం కావున మొదటి మూడు రోజులు దుర్గాదేవి ఉపాసన చేయటం వలన ముఖ్యంగా మనస్సులో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ నాశనం కావాలి అనగా అరిషడ్ వర్గాలు కామ క్రోత లోప మోహ మద మాశ్చల్య అసూయ పగ ద్వేష నిర్లక్ష్య సోమరితన భయ అజ్ఞానము వీటన్నింటినీ సమూలంగా నాశనం చేసుకుంటే ఆత్మ నిజంగా సూర్యకాంతితో ఎంతో మెరుస్తూ తన స్వప్రకాశంలో తన స్వశక్తిలో తన స్వస్థితిలో ఉంటూ మాయాజీత్గా మన్ ఉంటుంది మరి అసురి గుణాలని అసురి సంహారం చేయటమే కాకుండా మహాలక్ష్మిని పూజించటం ఎందుకని మహాలక్ష్మి అంటే ఇక్కడ సద్గుణాల సంపద గుణాలే అసలైనటువంటి ఐశ్వర్యము గుణాలే అసలైనటువంటి సంపద సంతృప్తియే అసలైన సంపద ప్రశాంతమైనటువంటి మనస్సు నిర్మలమైనటువంటి నిర్భయత్వంతో కూడినటువంటి మనసే అసలైనటువంటి సంపద అంటే మనలో ధర్మము త్యాగము మంచి మంచి సద్బుద్ధి విశాలమైనటువంటి భావన విశాల దృక్పథము అందరి కోసం జీవించటము విశ్వ కళ్యాణం కోసం నిమిత్తంగా కాగలిగినటువంటి శక్తి నిస్వార్థంగా ఉండటము ఈ ప్రాపంచిక వస్తు విషయాల వెంబడి కాకుండా ఆత్మ సుఖము ఆత్మ ఆనందము ఆత్మ విద్యలో ఉండగలగటము ఇటువంటివన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి ఉపాసన వలన కలుగుతాయి ఆ తర్వాత ఈ గుణాలు ఎప్పుడైతే కలుగుతుందో మనస్సు చిత్తశుద్ధితో ఉంటుంది చిత్తశుద్ధితో మనస్సు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు ఏ విద్య తెలుసుకుంటే ఏ స్వరూపాన్ని తెలుసుకుంటే ఏ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే నేనా పరంపిత పరమాత్మతో ఎప్పుడు మనస్సుని బుద్ధిని అంటిపెట్టుకొని ఉండగలిగి ఆ పరమాత్మని చిత్ర ఛాయలో ఉండడానికి కావలసిన శక్తి నాలో ఉద్భవిస్తుందో ఆవిర్భవిస్తుందో అటువంటి శక్తి రావాలి అందుకనే సరస్వతి అమ్మవారిని జ్ఞానస్వరూపిణిని పూజ చేస్తారు జగదంబని జగన్మాతని పూజ చేస్తారు ఇలా మనస్సులో ఉన్నటువంటి ఈ దుర్గుణాలు ఆసు శక్తులు తొలగిపోయి జ్ఞానము విని యోగము చేయడానికి కావలసినటువంటి ఉపాసన శక్తి దివ్యశక్తి మన మనస్సులో ఆవిర్భవిస్తుంది ముఖ్యంగా దేవీ నవరాత్రుల ఎందు ఎంతోమంది ఉపవాసం ఉంటారు దీక్షలు చేస్తారు కొంతమంది జాగరణ కూడా చేస్తారు ఉపాసన అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల ఎంతైనా సరే నా మనసు ఎంతో శక్తిశాలిగా ప్రసన్నంగా ఉంటూ ఆ భగవంతుణ్ణి పట్టుకునేటువంటి ఆ దివ్య శక్తి మన మనస్సులోకి రావాలి అంటే ఇటువంటివి చాలా అవసరము ఇంకా ఉపవాసం చేస్తారు జాగరణ కూడా చేస్తారు ఉప అంటే మన మనస్సు ఎప్పుడూ కూడా పైనన్నటువంటి పరంధాం నివాసి అయినటువంటి పరమాత్మకి అత్యంత సమీపంగా ఉండేటువంటిదే ఉపవాసము జాగరణ అంటే మనలో ఉన్నటువంటి ఆసురే శక్తులన్నింటినీ కూడా సంహారం చేసి దివ్య శక్తులని జాగృతం చేయాలి దివ్య శక్తిని జాగృతం చేయాలి మనలో ఉన్నటువంటి డివినిటీని దివ్యత్వాన్ని శక్తిని జాగృతం చేసుకోవాలి ఇది వీటి వెనుక ఉన్నటువంటి పరమ ఉద్దేశ్యం మరి నవరాత్రులు అని ఎందుకు చెప్తారు నవరాత్రులని ఎందుకు చెప్పడము అంటే ముఖ్యంగా నవద్వారే పురే దేహి ఆత్మ అయినటువంటి నేను ఈ నవద్వారాలు కలిగినటువంటి ఈ దేహంలో ఉన్నాను అనగా మనకి భగవద్గీతలో కూడా వస్తుంది సర్వకర్మాణి మనసా సన్యస్తాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ కార్యన్ అంటే ఎవరైతే మంచిగా ఉపాసన చేస్తూ భగవంతుని ఎందు మనస్సు పెడతారో వాళ్ళు మనస్సుతో చేసేటువంటి సమస్త కర్మలని కూడా ఈశ్వరునికి అర్పణ చేసి భగవంతుని స్మృతిలో చేస్తూ ఈ నవద్వారాలు కలిగినటువంటి దేహంలో ఉంటూ కూడా అన్నీ చేస్తున్నా నేనేమి చేయడం లేదు అనేటువంటి ఒక తేలిక స్థితిని పొందగలిగినటువంటి ఒక గొప్ప శక్తి ఉంటుంది మరి ఇలా ఉపాసన చేయగా చేయగా దీక్ష చేయగా చేయగా మనలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేయగా చేయగా చివరికి ఆత్మ అయినటువంటి నేను పరంపిత పరమాత్మతో జోడింపబడతాను ఆయన చిత్రఛాయ్లకు వస్తాను నా మనస్సుని నా బుద్ధిని ఆయన ఎందు లవలీనం చేయగలను మరి ఎప్పుడైతే పరమాత్మని తెలుసుకుంటామో పరమాత్మని పొందుతామో మనలో ఆ నిరాకారీ స్థితి ఆ నిర్వీకారీ స్థితి ఆ నిరహంకారీ స్థితి కలుగుతుంది సర్వశక్తులు అవుతాయి మనము పరిపూర్ణత్వాన్ని పొందుతాము ఇక పొందాల్సింది ఏమీ లేదు అన్నీ పొందేశాను అనేటువంటి ఒక పరిపూర్ణత్వమైనటువంటి భావనని పొందుతాము అందుకనే విజయదశమి ఇక ఆ సంహారం జరిగిన తరువాత శత్రువులని నాశనం చేసిన తరువాత మనము సఫలత నా జన్మసిద్ధ అధికారము పవిత్రత నా జన్మసిద్ధ అధికారము అని ఆ గొప్ప రాజరాజేశ్వరి స్థితి లోపల ఉంటాము అందుకని విజయదశమి కాబట్టి ఆసురీ శక్తులపైన వినాశనం ఆసురీ శక్తులపైన గెలుపు ఆసురీ సంహారము దివ్య శక్తుల యొక్క జాగృతి ఆ దివ్య శక్తుల సమాహారము దివ్య శక్తుల సాగరమైనటువంటి పరమాత్మతో బుద్ధిని జోడించటమే ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు సర్వకాల సర్వ అవస్థ సర్వ పరిస్థితుల ఎందు కూడా శక్తి స్వరూపంగా ప్రసన్న స్వరూపంగా ఆనంద స్వరూపంగా ఉండగలము